పరిశుద్ధ నామ స్తోత్రం గాక ప్రభువైన యేసుక్రీస్తునందు మీ అందరికీ నాకు వందనం తెలుస్తున్న అందరికీ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి వాక్యంలో నుంచి ధ్యానం కోసము మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనము మరియు 2వ వచనము మనం చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చుతామని చెప్పింది. దేవునామ స్తోత్రం కనుక హల్లెలూయా. మన చదవబడిన ఈ వాక్య భాగులు మనం చూసినట్లయితే ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయం ఈ 1వ 2వ వచనాలు మనం చదువుకున్న లేఖన వచనాలు మనందరికీ బాగా పరిచయమైన వాక్య భాగమే. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో ఆయన మానవుడిగా జన్మించినప్పుడు, మరి ఆయన జన్మించినప్పుడు జరిగిన ఒక సంఘటన మనం చూస్తున్నాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఈ వాక్య ప్రకారంగా ఈరోజు నేను చెప్పే నా ప్రత్యేకమైన అంశము నిజమైన ఆరాధికుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి. ఈ వాక్య భాగం ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. దేవుని ఆరాధించేవారు ఎలా ఉంటారు, వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన జన్మించినప్పుడు తూర్పు దిక్కున మరి ఒక గొప్ప నక్షత్రము మరి వెలిసినట్టుగా మరి మనం చూస్తున్నాం. అయితే ఆ తూర్పు దేశపు జ్ఞానులు మరి అక్కడ ఆ నక్షత్రమును చూచి గొప్ప వ్యక్తి ఎవరో జన్మించారని వారు తెలుసుకొని గ్రహించి ఆకాశంలో ఒక నక్షత్రం కనబడినట్లయితే ఎవరో ఒక గొప్ప వ్యక్తి జన్మించాడని తలుస్తారు. ఆకాశం నుండి ఒక నక్షత్రం రాలిపోతే ఎవరో ఒక వ్యక్తి మరి మరణించాడని కూడా తలుస్తూ ఉంటారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో ఆయన జన్మించినప్పుడు మరి తూర్పు దిక్కున ఒక గొప్ప నక్షత్రము మరి వెలిసినట్టుగా మరి తూర్పు దేశపు జ్ఞానులు మరి ముగ్గురు మరి గమనించినారు, చూచినారు. జ్ఞానుల కన్నులు తలలో ఉన్నాయని దేవునికి వాక్యంలో రాయబడింది. అనగా జ్ఞానులు మరి పైన విషయాలను వాళ్ళు ఎప్పుడు తలస్తూ ఉంటారు, పైన విషయాలను మరి గ్రహిస్తూ ఉంటారు. మరి దేవుని సంబంధులు, ఆత్మ సంబంధులు, ఆత్మ సంబంధులు కూడా పరలోక సంబంధమైన విషయాలను మరి తలస్తూ ఉంటారని ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఆ యొక్క నక్షత్రమును చూచి ఒక గొప్ప వ్యక్తి జన్మించాడు, యెరూషలేములో రాజైన హేరోదు గృహంలో ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి జన్మించుండవచ్చు, హేరోదు గృహంలో ఒక వ్యక్తి గొప్పవాడుగా జన్మించుండవచ్చు, మరి ఒకవేళ మరి యూదుల రాజుగా మరి యెరూషలేములో హేరోదు గృహంలో ఒక వ్యక్తి జన్మించాడేమో అని తలంచి వారు యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేములో వచ్చి మరి హేరోదు గృహంలో మరి వారు వచ్చి అడిగినప్పుడు మరి రాజైన హేరోదు మరి నా దగ్గర మరి నా గృహంలో మరి నా రాజ్యంలో ఎవరు జన్మించలేదని మరి తెలియజేసినప్పుడు మరలా వారు ఆ నక్షత్రాన్ని గమనించినప్పుడు ఆ నక్షత్రము వారిని యెరూషలేము నుంచి తిరిగి బెత్లెహేమునకు నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ బెత్లెహేమునకు వచ్చి ఆరాధించిన జ్ఞానులు ఎంతమంది అని మనం చూసినప్పుడు 3 జ్ఞానులుగా మనం చూస్తున్నాం. మరి 2వ వచనంలో మనం చూసినట్లయితే యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుదమని చెప్పిరి. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కొట్టుకున్నాక హల్లెలూయా. 3 జ్ఞానులు బాలుడైన యేసును ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించుటకు, పూజించుటకు, ఆరాధించుటకు,
ఆయనను మహిమపరచుటకు వచ్చినట్టుగా మరి మనం చూస్తున్నాం. మరి జ్ఞానులు ఏ విధంగా మరి ఏ విధంగా మరి బారుడిని యేసును ఆరాధించారు, వారిలో ఉన్న గుణ లక్షణాలు ఏంటి, ఈ వాక్య భాగం ద్వారా మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. మనం చూసినట్లయితే బాలుడైన యేసును ముగ్గురు జ్ఞానులు పూజించారు లేకుంటే ఆరాధించారు అని వాక్యం తెలియజేస్తుంది. ఈ ముగ్గురు జ్ఞానులు నిజమైన ఆరాధికులని, వారిలో దేవుని ఆరాధించడానికి కావలసిన శ్రేష్టమైన మంచి లక్షణాలు ఉన్నట్టుగా కూడా వాక్యంలో మనం చూస్తున్నాం. ఆరాధికుని గమ్యము, గురి, వాంఛ, ఆశ, తపన ప్రభువుని ఆరాధించడమే. హల్లెలూయా. ఆరాధికుని యొక్క గమ్యము, ఆరాధికుని యొక్క గురి, వాంఛ, ఆశ, తపన కేవలము ప్రభువు యేసుక్రీస్తును ఆరాధించడమే వారి ముఖ్య గురి అంటుంది. హల్లెలూయా. మరి ఇంకా చూసినట్లయితే తూర్పు దేశపు జ్ఞానులు బెత్లెహేమునకు వచ్చి బాలుడైన యేసును ఆరాధించారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 60 వచ్చిన 3 మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 63 మనం చూసినట్లయితే, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు అని వ్రాయబడిన ప్రవచనము యేసుక్రీస్తు వారు పుట్టిన తరువాత ఈ ప్రవచనము నెరవేరినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. దేవునామను స్తోత్రం కుటుంబాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ముగ్గురు జ్ఞానులు వారు తెచ్చిన కానుకలను బట్టి చూసినట్లయితే, వారు తెచ్చిన కానుకలను బట్టి చూసినట్లయితే ముగ్గురు జ్ఞానులు అని స్పష్టంగా మనకు తెలుస్తుంది. వారు తెచ్చిన కానుకలను బట్టి ముగ్గురు జ్ఞానులు అని స్పష్టంగా తెలియబడుతుంది. హల్లెలూయా. ముగ్గురు జ్ఞానుల పేర్లు మనం చూసినట్లయితే బాలుడని యేసును ఆరాధించిన ముగ్గురు జ్ఞానుల పేర్లు మనము చూసినట్లయితే, ఒక వ్యక్తి పేరు కాస్పర్. బాలుడని యేసును ఆరాధించిన ఆ ముగ్గురు జ్ఞానుల్లో ఒక వ్యక్తి పేరు కాస్పరు. ఈ కాస్పరు అనే ఈ జ్ఞాని భారత దేశస్థుడని మరి బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు. మొదటి వ్యక్తి కాస్పరు, ఆయన భారత దేశస్థుడని మరి చరిత్రకారులు తెలియజేస్తున్నారు. ఇంకొక వ్యక్తి పేరు మనం చూసినట్లయితే మెల్కియోర్. మెల్కియోర్ ఈ వ్యక్తి పర్షియా దేశస్థుడు లేకుంటే అరేబియా దేశస్థుడని మరి చరిత్రకారులు చెప్తున్నారు. రెండవ జ్ఞాని పేరు మెల్కియోర్. మెల్కియోర్ ఈయన పర్షియా దేశస్థుడు లేకుంటే అరేబియా దేశస్థుడని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. మూడవ వ్యక్తి పేరు మనం చూసినట్లయితే బెల్తయోర్. మూడవ వ్యక్తి పేరు బెల్తయోర్. మరి ఈ బెల్తయోర్ అనే ఈ వ్యక్తి బబులోను లేదా ఈజిప్తు దేశస్థుడని మరి చరిత్రకారులు తెలియజేస్తున్నారు. దేవునామ స్తోత్రం కనుక. హల్లెలూయా. ఈ ముగ్గురు వేరు వేరు దేశస్థులు, ఈ ముగ్గురు ఒకే చోట కూడుకొని బెత్లెహేము రావడానికి, అనగా యేసును ఆరాధించుటకు రావడానికి దాదాపుగా 2 సమయము పట్టింది. దాదాపుగా 2 సమయం పట్టినట్టుగా మరి దేవుని వాక్యాధారంగా మనము తెలుసుకుంటున్నాము. హల్లెలూయా. అయితే మన విషయంలో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఆరాధికుల యొక్క లక్షణాలు మనం చూద్దాం. ఆరాధికుల యొక్క లక్షణాలు మనం చూద్దాం. ఆరాధికుల యొక్క మొదటి లక్షణం అనగా ఈ ముగ్గురు జ్ఞానులు బాలుడైన యేసును పూజించారు, ఆరాధించారు. అయితే ఆరాధికులలో ఉన్న లక్షణాలలో మొట్టమొదటి లక్షణం మనం చూసినట్లయితే, ఎంత ప్రయాసమైనా ఎంత దూరమైనా ఆరాధన కొరకు ఆరాధికులు వెళ్తారు. ఎంత ప్రయాసమైనా ఎంత దూరమైనా
ఆరాధన కొరకు ఆరాధికులు తప్పనిసరిగా వెళ్తారు. హల్లెలూయా. ఇది నిజమైన ఆరాధికుల లక్షణము. దూరమని, శ్రమని, ప్రయాస, ప్రమాదాలు, అవమానాలని లెక్క చెయ్యరు. దూరము, శ్రమ, ప్రయాస, ప్రమాదాలు, అవమానాలు ఎంత మాత్రమే కూడా లెక్క చెయ్యరు. హల్లెలూయా. ఈ ముగ్గురు జ్ఞానులు యేసును ఆరాధించుటకు చేసిన పని అదే. ఏ పరిస్థితిని కూడా వాళ్ళు చూడలేదు. దూరం అని చూడలేదు, ప్రయాసం అని చూడలేదు, శ్రమ అనుకోలేదు, ప్రయాసం అనుకోలేదు. ఈ దినాల్లో ఆదివారం ఆరాధనకు ఎందుకు వెళ్ళలేదని, ఎందుకు రాలేదని మనం అడిగినట్లయితే మరి ఎన్నో జవాబులు మనము ప్రజల దగ్గర నుంచి, విశ్వాసుల దగ్గర నుంచి వినవలసి వస్తుంది. దేవుడు ఆదామవ్వలను ఆరాధించుటకే, ఆయనను మహిమపరచుటకే దేవుడు సృజించాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఆయనను మహిమపరచుట కొరకే, ఆయనను ఘనపరచుట కోసం మాత్రమే దేవుడు మనం సృజించాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. దేవదూతలు పరలోకంలో ప్రభువును ఎంతగానో స్తుతించి ఆరాధించి ఘనపరుస్తున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మరి అరణ్యములో దేవుని ఆరాధించుటకే ఐగుప్తు నుండి దేవుడు ఇశ్రాయేలును విడిపించినట్టుగా కూడా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అయితే ఆదివారం దేవుని ఆరాధించుటకు మనం ఎందుకు వెళ్ళాలి? ఆదివారం దేవుని ఆరాధించుటకు మనము ఏ ఉద్దేశంతో వెళ్ళాలి? వాక్యంలో మనం చూసినట్లయితే మన పాపములకు రావలసిన శిక్షను ఆయన భరించినందుకు మనము ఆయనను ఆరాధించాలి. హల్లెలూయా. మన పాపములకు రావలసిన శిక్షను ఆయన భరించినందుకు మనం ఆయనను ఆరాధించాలి. ఇంకా చూసినట్లయితే మన మీద ఉన్న శాపాన్ని తొలగించినందుకు మనం ఆయనను ఆరాధించాలి. పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేసినందుకు మనం ఆయనను ఆరాధించాలి. పాప బంధకాల నుండి మనల్ని విడిపించినందుకు మనము ఆయనను ఆరాధించాలి. మన విరోధి యగు సాతాను తలను కలవరి సిలువలో చితకద్రొక్కి మనకు విజయమిచ్చిన అందుకు దేవుని మనం స్తుతించి ఆరాధించవలసి మరమైన. హల్లెలూయా. ప్రభు మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి మనము ఆయనను ఆరాధించవలసిన వారమైనాం. ప్రభు మనకు ఇచ్చిన శాంతి సమాధానాలను బట్టి, నెమ్మదిని బట్టి మనము ఆయనను ఆరాధించవలసిన వారమైనాం. హల్లెలూయా. అయితే మనము మన స్వార్థాల కోసం ఏదో మరి సంఘంలో కనబడాలని ఏదో నమ్మకార్థంగా మనం వెళ్ళడము మరి మంచిది కాదు, క్షేమం కాదు. కేవలము ప్రభు మనకు చేసిన ఆ గొప్ప రక్షణ కార్యమును బట్టి, ఆయన సిలువ త్యాగమును బట్టి, ఆయన మన కొరకు సిలువలు మరణించిన ఆ యొక్క సిలువ త్యాగమును బట్టి, ఆ యొక్క మరణ త్యాగమును బట్టి మనం దేవుని ఆరాధించుటకు మనం వెళ్ళవలసిన వారు ఉన్నామని మనం తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. ఈ దినాల్లో చాలామంది చూసినట్లయితే ఈ దినాల్లో దేలీలా సహవాసం వలన జీవితంలో తెలీలా సహవాసం అంటే లోక స్నేహము, ఫ్రెండ్షిప్, క్లోజ్ ఫ్రెండ్స్ అని, ప్రాణ స్నేహితులని, మరి తెలీలా సహవాసము లోక స్నేహము వలన జీవితంలో చాలామంది గాఢ నిద్రావస్థకు వెళ్ళి అనేకులు యేసును ఆరాధించలేకపోతున్నారు. లోక స్నేహాల వలన ప్రభువుని ఆరాధించడానికి చాలామంది వెళ్ళలేకపోతున్నారు. ప్రభువుని ఆరాధించడానికన్నా ఎక్కువగా వాళ్ళ యొక్క స్నేహాలని వాళ్ళు ముఖ్యంగా భావిస్తున్నారు. దలీలా డబ్బుకు ఆశపడింది. మరి ఆ ఫిలిస్తీన్ల సర్దారులు దలీలాతో అంటున్నారు, మాలో ప్రతి వాడు 1,100 వెండి నాణ్యములు నీకు ఇస్తామని మరి ఆ ఫిలిస్తీన్ల సర్దారులు దలీలాకు చెప్పినట్టుగా న్యాయాధిపతి 6:16 న్యాయాధిపతి 16 మనం చూస్తున్నాము. అయితే ఆ డబ్బుకు ఆశపడి తెలీలా మరి సంసోనుకు గాఢ నిద్ర కలిగించి మరి ఫిలిస్తీన్ల సర్దారులకు ఆయన అప్పగించినట్టుగా దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. శత్రువులు వచ్చేశారు,
సంసోను ఎక్కడ ఉన్నాడు? దెలీలా తొడ మీద పడుకొని గాఢనిద్రలో ఉన్నాడు. మరి సంసోనుకు ఉన్న ఆ యొక్క 7 జడలను వాళ్ళు కత్తిరిస్తున్నారు. మొదటి జడ కత్తిరించబడింది, ఆయనకు నిలకొచ్చిందా? రాలేదు. 2వ జడ కత్తిరించబడింది. ఫిలిస్తీన్ల సర్దారులు మొదటి జడ కత్తిరించారు, సంసోనుకు మరి నిద్ర మెలకు రాలేదు. 2వ జడ కత్తిరించారు, అప్పటికీ ఆయనకి మెలకు రాలేదు. 3వ జడ కత్తిరించబడింది, అప్పటికీ మెలకు రాలేదు. 4వ జడ కత్తిరించబడింది, అప్పటికీ దేవుని హెచ్చరికను నిర్లక్ష్యపరుస్తున్నాడు. 5వ జడ 6వ జడ కత్తిరించబడింది, అప్పటికీ కూడా ఆయనకి మెలకు రాలేదు. దేవుడు అనేక హెచ్చరికలు మనకి ఇస్తూ ఉంటాడు. దేవుడు అనేకమైన మరి అనేక రకరకాల హెచ్చరికలు మరి తెలియజేస్తుంటాడు. దేవుడు మనకిచ్చే ప్రతి హెచ్చరికలు చాలామంది నిర్లక్ష్యం పెడుతున్నారు, పిడచం పెడుతున్నారు, గ్రహించడం లేదు. సంసోను గ్రహించలేదు. 6వ జడ కత్తిరించబడింది కూడా ఆయన ఇంకా గ్రహించలేదు. చివరికి 7వ జడ కూడా కత్తిరించబడింది, అయినప్పటికీ కూడా ఆయనకు మరి మెలకువ రాలేదు, నిద్ర నుంచి మెలకువలేదు. 7వ జడను కూడా ఆయన మరి లెక్క చేయలేదు, మరి గ్రహించలేకపోయాడు. 7 జడలు కూడా కత్తిరించబడ్డాయి. హల్లెలూయా. మొదటి జడ కత్తిరించబడినప్పుడే ఆ నిద్ర నుంచి మేలుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవలసిన పరిస్థితి, పారిపోవలసిన పరిస్థితి. దేవుడు నేను గద్దించిన ఆ మొదటి గద్దింపులో నేను తిరగాలి, 2వ గద్దింపులోనే తిరగాలి, 3వ గద్దింపులో తిరగాలి. మరి 7 గద్దింపులు వచ్చినప్పటికీ సంసోను తిరగలేదు. చాలామంది దేవుని బిడ్డలు మరి దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, మొదటి హెచ్చరిక, 2వ హెచ్చరిక, 3వ హెచ్చరిక, ఏ హెచ్చరిక కూడా తిరగకుండా మరి దేవుని వైపు తిరగకుండా మరి సంసోను దెలీలా తొడ మీద పడుకుని ఇలా గాడిద్రలో పోయి దేవుని అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. అదేవిధంగా చాలామంది దేవుని హెచ్చరికల్ని, దేవుని గద్దింపుల్ని నిర్లక్ష్యం చేసి లోక స్నేహాలతో దేవుని కృపకు మరి దూరమైపోతున్నట్టుగా వాక్యం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డ, దేవుని నేను గద్దించే సమయంలోని, దేవుని నేను హెచ్చరించే సమయంలోని ఆ మొదటి గద్దింపుకు, మొదటి హెచ్చరింపుకు మరి నువ్వు భయపడి లోబడి ఆయన వైపు తిరిగినట్లయితే నీకు క్షేమం కలుగుతుంది. ఒకవేళ ఆయన వైపు తిరగకపోతే నీకు ప్రమాదం కలిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. 7 జడలు పూర్తిగా కత్తిరించేంత వరకు కూడా సంసోను నిద్రను, దెలీల స్నేహాన్ని వదలలేదు. లోక స్నేహము మంచిది కాదు. ప్రాణ స్నేహితులని మరి ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ అని స్నేహితులకు సహవాసం ఇవ్వడం, స్నేహితులతో సమయం గడపడం, దేవుని కన్నా ఎక్కువగా స్నేహితులతో సమయం గడపడం లోక స్నేహము మంచిది కాదని ఈ వాక్య భాగం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. ఆయనను ఆరాధించుటకు ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఆదివారం ఆరాధనను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు. ఆరాధనకు వచ్చి కూడా మరి నిర్లక్ష్యంగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనకు వెళ్ళడానికి మనం ఏ ఆటంకాలు చెప్పకూడదు, ఏ కారణాలు కూడా చెప్పవద్దు. హల్లెలూయా. 2వది ఆరాధికుల యొక్క 2వ లక్షణము. ఆరాధికుల యొక్క 2వ లక్షణం ఎలా ఉందో మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. మత్తయి వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే ఆరాధికుల యొక్క 2వ లక్షణం ఇక్కడ మనం చూస్తున్నాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమును స్తోత్రం గాక. హల్లెలూయా. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులయ్యారు. ఆరాధికులలో ఉన్న 2వ మంచి లక్షణము, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులయ్యారు. ఎవరిని ఆరాధించాలో, ఎవరిని సేవించాలో, ఎవరిని కొనియాడాలో, ఎవరిని ఆరాధించాలో ఆ జాడ తెలియగానే వారు అత్యానంద భరితులయ్యారు. హల్లెలూయా. ఎవరిని ఆరాధించాలని? యూదుల రాజుగా పుట్టిన ప్రభు అయిన యేసును ఆరాధించాలని తెలియబడినప్పుడు, యేసును ఆరాధించాలని, మరి యూదుల రాజుగా పుట్టిన బాలుడని యేసును ఆరాధించాలని మరి తెలియబడినప్పుడు ఎవరిని ఆరాధించాలో జాడ తెలియగానే
వారు అత్యానంద భరితులయ్యారు. యేసును ఆరాధించాలని మనము మరి ఆదివారం వచ్చినప్పుడు మనం ఎవరిని ఆరాధించడం వెళ్తున్నాము? ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించడానికి మాత్రమే మనం వెళ్తున్నాము. మరి ఆదివారం వచ్చినప్పుడు ఆదివారము ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించడానికి వెళ్తున్నాడన్న ఆ తలంపు మనకు కలిగినప్పుడు మనలో ఏం కలగాలి? అత్యానందం కలగాలి. ఆదివారం అంటేనే ప్రభుని ఆరాధించే దినం. ప్రభుని ఆరాధించడం అంటేనే మనకు ఏం కలగాలి? అత్యానందం మనకు కలగాలి. హల్లెలూయా. కొందరికి ఆదివారం వచ్చిందంటే ప్రభుని ఆరాధించాలంటే ఆనందం కలగదు, కానీ మరి కొందరికి దురుత్సాహము దుఃఖము ఎక్కడ లేని బాధ వస్తుంది. ఎందుకంటే వారికి ప్రభుని ఆరాధించాలన్న ఆశ ఉండదు, ఆనందం ఉండదు. హల్లెలూయా. నిజమైన ఆరాధికుల్లో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే వారిలో అత్యానందం కలుగుతుంది. హల్లెలూయా. ఆరాధికుని యొక్క అడుగులు, ఆరాధించే వారి యొక్క అడుగులు ఆనందముతో ప్రయాణం చేస్తాయి. హల్లెలూయా. ఆరాధికుల యొక్క అడుగులు ఆనందంతో పయనిస్తాయి. ఆరాధికుని హృదయం నిండా ఆనందం ఉంటుంది. హల్లెలూయా. ఆరాధికుల హృదయం నిండా ఆనందం మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. పాత నిబంధనలో మనము చూసినట్లయితే పాత నిబంధనలో భయముతో ఆయనను ఆరాధించేవారు. పాత నిబంధనలో భయముతో దేవుని ఆరాధించేవారిని నిర్గమకరణ విరోధ్యంలో రాయబడింది. అయితే కొత్త నిబంధనలో మనం ఆయనను ప్రేమతో ఆనందంతో సంతోషంతో ఆరాధించాలి. హల్లెలూయా. ఆదివారం మందిరానికి వెళ్ళకపోతే ఏదో నష్టం జరుగుతుందని, ఏదో కీడు జరుగుతుందని భయంతో మందిరానికి వెళ్ళి ఆరాధించడం అది మంచిది కాదు. కొత్త నిబంధనలో మనం ఎలా ఆరాధించాలి? ఆయనను మనం ప్రేమతో ఆనందంతో సంతోషంతో మనం ఆరాధించాలని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. పరలోకంలో ముఖాముఖిగా ఆయనను ఆరాధించే సమయం వచ్చినప్పుడు ఇంకెంత సంతోషం మనకు కలుగుతుందో, ఇంకెంత మనకు ఆనందం కలుగుతుందో. హల్లెలూయా. కాబట్టి ఆరాధకుల యొక్క మొదటి లక్షణము ఎంత శ్రమైనా ఎంత ప్రయాసమైనా ఎంత దూరమైనా లెక్క చేయకుండా వెళ్ళి ఆరాధన చేస్తారు. మొదటి లక్షణము. రెండవ లక్షణము, ఆరాధకులు మరి ఆయన ఆరాధించడానికి అత్యానందంతో మరి ముందుకు వెళ్తారని మరి రెండవ ఆరాధకుల యొక్క రెండవ లక్షణం మనం చూస్తున్నాం. మరి మూడవదిగా చూసినట్లయితే ఆరాధకుల యొక్క మూడవ లక్షణము మనం చూసినట్లయితే ఆరాధకులలో ఉన్న మూడవ లక్షణము మనం చూసినట్లయితే మత్తయి వ్రాసిన సువార్త రెండవ అధ్యాయము 10-11 వచనాలు చదివినట్లయితే మత్తయి వ్రాసిన సువార్త రెండవ అధ్యాయం 10-11 వచనాలు మనం చదివినట్లయితే వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియును ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. హల్లెలూయా. సాగిలపడి ఆరాధిస్తారు. నిజమైన ఆరాధకుల్లో ఉన్న మూడవ లక్షణం ఏంటంటే సాగిలపడి ఆరాధిస్తారు. సాగిలపడి ఆరాధించుట. జ్ఞానులు వయసులో పెద్దవాళ్ళు, బాలుడైన యేసు కన్నా జ్ఞానులు వయసులో చాలా పెద్దవాళ్ళు. పసిబాలుడి ముందు వారు సాగిలపడ్డారు. తమకున్న వయస్సు ధనము జ్ఞానము హోదా ఇవన్నీ ఆయన ఇచ్చినవే అని ఆయన ఎదుట అవన్నీ కూడా పెంటతో సమానంగా భావించి మరి ఆయన ఎదుట తల వంచి తమకున్న వయస్సు ధనము జ్ఞానము హోదా ఇవన్నీ ఆయన ఇచ్చినవేనని తలంచి అవన్నీ మరి గొప్పగా వాటన్నిటిని గొప్పగా వాళ్ళు భావించగా వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకుని ఆయన ముందట అవన్నీ కేవలము మరి ఎన్నిక లేనివని భావించి మరి ఆయన ఎదుట తల వంచి సాగిలపడ్డారు, సాష్టాంగపడ్డారు. హల్లెలూయా. తమ్మును తాము పూర్తిగా సమర్పించుకుని ఆరాధించారు. హల్లెలూయా. మరి నాలుగవ లక్షణం మనం చూసినట్లయితే ఆరాధకునిలో ఉన్న నాలుగవ మంచి లక్షణం మనం చూసినట్లయితే మరి 11వ వచనంలో మనం చూసినట్లయితే వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై
ఇంటిలోనికి వచ్చి తల్లైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా. ఆరాధికుని యొక్క నాలుగవ మంచి లక్షణము, ఆరాధించేవారి యొక్క నాలుగవ మంచి లక్షణము, తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. ఆయనకు కానుకలు ఇవ్వడానికి ఏమి ఇవ్వాలో ఇంటి దగ్గరనే సిద్ధపడి వచ్చారు. ఆయనకు కానుకలు సమర్పించడానికి ఏమి ఇవ్వాలో ఇంటి దగ్గరనే వారు సిద్ధపడి వచ్చారు. ఆరాధికుడు దేవుని అక్కర ఎరిగినవాడు. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. ఆరాధికుడు దేవుని అక్కర ఎరిగినవాడు. నిజమైన ఆరాధికులు దేవుని అక్కర ఎరిగినవారు. నిజమైన ఆరాధికుని యొక్క హృదయము, నిజమైన దేవుని ఆరాధికుని హృదయము దేవుని సేవ అవసరతలపై ఉంటుంది. నిజమైన ఆరాధికుని హృదయము దేవుని సేవ అవసరతలపై ఉంటుంది. నిజంగా దేవుని ఆరాధించే వాళ్ళు దేవుని సేవ అవసరతల గురించిన ఆలోచనలు, తలంపులు కలిగి ఉంటారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆరాధన అంటేనే దేవునికి ఇవ్వడము. హల్లెలూయా. ఆరాధన అంటే దేవునికి ఇవ్వడమే. హల్లెలూయా. మొదటివాడు కాస్పర్ అనే ఆ మొదటి జ్ఞాని మరి బంగారు సమర్పించినట్టుగా మనం చూస్తున్నాము. రెండవ వాడు మెల్కియోర్ సాంబ్రాణి సమర్పించినట్టుగా మనం చూస్తున్నాము. మూడవవాడు బెల్తయోర్ బోలము సమర్పించినట్టుగా మనం చూస్తున్నాము. ఈ మూడు శ్రేష్టమైన కానుకలే. బంగారు, సాంబ్రాణి, బోలము, ఈ మూడు కూడా శ్రేష్టమైన కానుకలే. దేవుడు మనకు శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు. మనము కూడా శ్రేష్టమైన వాటిని దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు మనకు శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు కాబట్టి మనము కూడా శ్రేష్టమైన వాటిని ఇవ్వాలి. పిసినితనముగా ఇవ్వకూడదు. ఉత్సాహముగా ఇచ్చువాడిని దేవుడు ప్రేమించును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అన్నిటిలో శ్రేష్టమైన వాటిని ఇవ్వాలని కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. నాలుగవ లక్షణము మరి దేవునికి శ్రేష్టమైన కానుకలు ఇవ్వడము. ఐదవది దేవుని ఆరాధించే వారి యొక్క ఐదవ మంచి లక్షణం మనం చూసినట్లయితే, మరి ఆరాధికుల యొక్క మంచి లక్షణాలు, ఐదవ మంచి లక్షణము ఐదవదిగా మనం చూసినట్లయితే, పన్నెండవ వచనం మత్తయి వార్త 2:12, తరువాత హేరోదునకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. ఆరాధికులలో ఉన్న ఐదవ మంచి లక్షణము, వారు స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై మరొక మార్గమున వెళ్ళిరి. దేవుని అనుసోదనకుండా హల్లెలూయా. వారు తిరిగి హేరోదునకు వెళ్ళలేదు. బాలుడైన యేసును వారు ఆరాధించిన తర్వాత తిరిగి మరి హేరోదునకు వెళ్ళలేదు. వారు మరొక మార్గమున, క్రొత్త మార్గమున, మరొక మార్గమున వెళ్ళినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఆరాధికులు దేవుని ఆరాధించిన తర్వాత ఆరాధికులు క్రొత్త మార్గము, క్రొత్త జీవితము, క్రొత్త మార్గం గుండా వెళ్తారు. క్రొత్త మార్గం గుండా వెళ్తారు, క్రొత్త జీవితం జీవిస్తారు, క్రొత్త మార్గంలో ప్రయాణం చేస్తారు. దేవుని ఆరాధించిన తర్వాత దేవుడు వారికి ఒక నూతన మార్గాల్లో, నూతన తలంపుల్లో దేవుని నడిపిస్తారు. పాత ఆలోచనలు, పాత తలంపులతో మరలా వెళ్ళరు. నూతన మార్గాల దేవుడు నడిపిస్తాడు. వారిలో మరలా పాత జీవితం ఉండదు. వారిలో పాత జీవితం ఉండదు. దేవుని ఆరాధించిన తర్వాత వారు క్రొత్త జీవితం జీవిస్తారు. క్రొత్త ఆలోచనలు, క్రొత్త తలంపులు, క్రొత్త ఉద్దేశాలు, క్రొత్త విధానాలతో వారు నడుస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. మత్తయి సువార్త 10:7-9 వరకు మరి వ్రాయబడిన విధంగా
మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం తొమ్మిదవ వచనం రాయబడిన విధంగా మానవ పద్ధతులతో వ్యర్థముగా మనం ఆరాధించవద్దు. మానవ పద్ధతులతో, మన పెదవులతో, మానవ పద్ధతులతో వ్యర్థముగా ఆయనను మనం ఆరాధించకూడదు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా మనం చూసినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం ప్రకారం మనం చూసినట్లయితే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించగలను అని దేవునికి వాక్యం రాబడిన విధంగా మనము ఆత్మతోనూ సత్యంతోనూ మనము ఆరాధించాలి. హల్లెలూయా. నిజమైన ఆరాధికుల యొక్క లక్షణాలు ఇంతవరకు మనం ధ్యానం చేసుకున్నాం. నిజమైన ఆరాధికుల యొక్క లక్షణాల్లో మొదటి లక్షణము మనం చూసినట్లయితే, ఎంత ప్రయాసమైన ఎంత దూరమైన ఆరాధనకు తప్పకుండా వెళ్తారు మొదటి లక్షణము. రెండవ లక్షణంగా మనం చూసినట్లయితే, ఆరాధికుల్లో ఉన్న రెండవ మంచి లక్షణం మనం చూసినట్లయితే, నక్షత్రాన్ని చూసినప్పుడు వారు ఆనందభరితులయ్యారు. దేవుని ఆరాధించడానికి వెళ్ళాలనే సమయం వచ్చినప్పుడు, తలంపు వచ్చినప్పుడు సంతోషంతో ఆనందంతో దేవుని సన్నిధికి వెళ్తారు. ఆరాధించడానికి వెళ్ళేవారు సంతోషంతో ఆనందంతో వెళ్తారు. మూడవదిగా మనం చూసినట్లయితే, ఆరాధికులు ఉన్న మూడవ మంచి లక్షణము, సాగిలపడి ఆరాధించారు. తమ వయసును, ధనాన్ని, జ్ఞానాన్ని, హోదాన్ని మరి లెక్క చేయకుండా, అవేవి గొప్పగా వాళ్ళు భావించకుండా, అవన్నీ ఆయన ముందట పెంటతో సమానంగా భావించి మరి ఆయన దగ్గర సాగిలపడి, సాష్టాంగపడి సాగిలపడి ఆరాధించడానికి వాక్యం చూస్తున్నాం. మరి వాళ్ళు కానుకలు, శ్రేష్టమైన కానుకలు సమర్పించి ఆయన ఆరాధించినట్టుగా 4వ లక్షణం మనం చూస్తున్నాం. 5వదిగా దేవుని ఆరాధించిన తర్వాత వారు నూతన మార్గంలో వెళ్ళినట్టుగా, నూతన తలంపు, నూతన ఆలోచనతో వాళ్ళు మరి జీవిస్తున్నట్టుగా, వెళ్తున్నట్టుగా మరి చూస్తున్నాం. కాబట్టి దేవుణ్ణి నిజంగా ఆరాధించే మనము, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించే మనము ఈ 5 లక్షణాలతో మరి ఈ 5 మంచి లక్షణాలు కలిగి మనం దేవుని ఆరాధించాలని ఇంతవరకు దేవుని వాక్యం మరి తెలుసుకున్నాము. ఈ విధంగా ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయము దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమునందు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా, నిజమైన ఆరాధికుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో 5 లక్షణాలు మేము నేర్చుకున్నాం ప్రభా. అటువంటి 5 లక్షణాలు కూడా నాకును మాకును దయచేయుంటుంది. ఈ వాక్యం నా ప్రతిపీఠం దీవించండి ప్రభా. ప్రభా, ఈ వాక్యం ద్వారా ప్రతి వారి మీరు దర్శించండి ప్రభా. వాక్యం ప్రతి వారు కూడా వాక్యానుసారంగా జీవించినట్లుగా సాయం దయచేయుంటుంది ప్రభా. నిజమైన ఆరాధికులలో ఉన్న లక్షణాలు ఏమైతే 5 లక్షణాలు ఉన్నాయో, అటువంటి 5 లక్షణాలు నాకును మాకును మందరికి దయచేయుంటుంది నాయన. ప్రభా, మేము ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లుగా సాయం దయచేయుంటాను. ఆ శ్రేష్టమైన 5 మంచి లక్షణాలు మందరికి దయచేయుంటాను నాయన. వ్యర్థంగా ఆరాధించకుండా, మనుషుల పద్ధతుల ప్రకారం ఆరాధించకుండా, పెద్దలతో మాత్రం కనపరచకుండా, మేము ఆత్మతో సత్యంతో ఆరాధించడం, ఆ జ్ఞానులు ఆరాధించే ఆ జ్ఞానులు ఎలాంటి మంచి 5 లక్షణాలు కలిగినారో అలాంటి గుణలక్షణం మాకు కూడా అనుగ్రహించడం అయిపోతుంది. నిజమైన ఆరాధికులుగా మనం మార్చుకుంటాను నాయన. వాక్యం ప్రతి వారి జీవితంలో అద్భుతంగా జరిగించండి ప్రభు. ప్రభా, బలహీనులు బలపరచుంటాను, అనారోగ్యంతో పీడ స్వస్థపరచుంటాను, అపవిత్ర ఆత్మ చదివి పీడి వారికి విడుదల దయచేయుంటాను, కుటుంబాల్లో సమాధాన సంతోషం, బిడ్డలకు సమాధాన సంతోషం దయచేయుంటాను, అప్పుబాధలను కప్పులను తొలగించను ప్రభా. ప్రభా, నీ బిడ్డల ఆర్థిక సమస్యలను తీసుకెళ్తాను, నీ బిడ్డల జీవితం కావాల్సిన అద్భుతంగా జరిగించడం అయిపోతుంది. ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ ద్వారా ఎంతో బాధపడుతున్నారు ప్రభా. ఇప్పటికే 1,00,000 మంది ప్రపంచ దేశాలు మరణించినారు ప్రభా. ప్రజలు మీరు స్వస్థపరచండి. ఇకముందు ఎవరు కూడా మరణించకుండా ప్రజలకు క్షేమం దయచేయండి. మా భారతదేశ ప్రజలను స్వస్థపరచుంటాను, మా కర్నూలు జిల్లా ప్రజలను స్వస్థపరచండి, మా రాష్ట్ర ప్రజల్ని, మా కర్నూలు జిల్లా ప్రజల్ని ప్రభా, మా గ్రామ ప్రజలు కూడా మీరు స్వస్థపరచుంటాను ప్రభా. కరోనా వైరస్ ద్వారా ఎవరు కూడా బాధపడకుండా ప్రజలందరూ క్షేమంగా ఉండున్నట్లుగా కృప దయచేయండి ప్రభా. స్వస్థపరచుంటాను నేను అయ్యా ప్రభా, స్వస్థపరచుంటాను. పరిశుద్ధాత్మకారం నా జీవితం, మా జీవితం, మా అందరి జీవితం జరిగించి ఉంటాను ప్రభా. మీకు ఘనత కలిగించే బిడ్డలను జీవించిన సాయం తెచ్చి ఉంటాను అయ్యా. లోకానుసారంగా, శరీరానుసారంగా మేము ప్రార్థించకుండా ఆత్మానుసారంగా జీవించినట్లుగా సాయం తెచ్చి ఉంటాను. వాక్యం ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించమని మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామములు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, ఏను దేవునికే ప్రేమయు,
ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసం కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.